మహానీల ఆశయ సాధన సంఘం పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గా పెరక రాజేశం, జిల్లా కో కన్వీనర్ గా మాచర్ల నర్సయ్యను నియమించినట్టు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాసం తెలిపారు. మహానీల ఆశయ సాధనకు సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మహానీల ఆశయ సాధన సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం పెరక రాజేశం, మాచర్ల నర్సయ్య మహానీల ఆశయ సాధన సంఘంలో చేరారు. వారికి మహానీల ఆశయ సాధన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాసం కండువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. అలాగే మహానీయుల ఆశయ సాధన సంఘం పెద్దపల్లి జిల్లా కన్వీనర్గా పెరక రాజేశం, జిల్లా కో కన్వీనర్గా మాచర్ల నర్సయ్యను నియమించారు. ఈ సందర్భంగా మహానీయుల ఆశయ సాధన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాసం మాట్లాడుతూ, మహానీయుల ఆశయ సాధన సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేస్తుందన్నారు. సంఘాన్ని బలోపేతం చేయడానికి ముందుకు వచ్చిన పెరక రాజేశం, మాచర్ల నర్సయ్యలకు అభినందనలు తెలిపారు. జిల్లా కమిటీ ఇది వరకు మేము ఏలేదు. ఇప్పుడు జిల్లా కన్వీనర్గా పెరక రాజేశం గారిని, జిల్లా కో కన్వీనర్గా మాచర్ల నర్సయ్యను ఎన్నుకోవడం జరిగింది. ఎస్సీ బీసీ మైనార్టీ కులాలు అందరినీ కలపకపోయే సంఘం కాబట్టి సంఘం గురించి తెలుసుకొని ఇన్ని రోజులైనా కానీ మేము సంఘంలో పనిచేస్తామని తెలుసుకొని వాళ్ళు వచ్చినందుకు మా మహానీయుల ఆశయ సాధన సంఘం నుండి వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అన్ని కులాలను కలుపుకొని పోయే సంఘం కాబట్టి ఇప్పటి వరకు మా సంఘంలో ఒక నాలుగు కులస్తులు అందరూ ఉన్నారు. ఇది మళ్ళీ కూడా మా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సహకరిస్తానికి వీళ్ళు వచ్చారు. ఇదే విధంగా ఒక చిన్న విన్నపము, దళితుడు బీసీ నాయకుని మీద ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంలో ఆ రోజు దళిత సంఘ నాయకులు అందరూ కూడా వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయిన తర్వాత బీసీ నాయకులు ఎంత బాధ, ఎంత ఇబ్బంది పడుతుండ్రో అది మళ్ళీ నేనే చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మూడు కేసులకు నేనే పోలీస్ అయిన పోవడం జరిగింది. ఖచ్చితంగా 11:30-12 లోపు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం కూడా జరిగింది. అది కనీసం ఒక రోజు ఆగితే అసలు తప్పు రైట్ అని ఇంతవరకైనా తెలుస్తుండే మాకు, మేము కూడా కొంచెం తొందరపడుతున్నాము. ఈ కార్యక్రమంలో కండే కరుణాకర్, జనగామ జనార్దన్, గడ్డం లింగయ్య, అంబాల మహేష్, కలవెన స్వామి, ఈర్ల రవీందర్, వెంకటేష్ తదితరులు.